తెలంగాణలో పండించే వడ్లు కొంటరా కొనరా వానాకాలం పంట ఎప్పుడు కొంటావు ఎన్ని రోజులు వాళ్ళ అకౌంట్ డబ్బులు డబ్బులు ఎప్పుడే ఎవరి కథలు చెప్తున్నాడే కేసీఆర్ ఈ కథలు ఎవడన్నా నమ్మేదేనా మోడీ ఏమో కేసీఆర్ వద్దండి వీళ్ళిద్దరి మధ్యన మేము కుక్కలు ఎక్క మా బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది పండించే పంట నుంచి పంట చేతికి వచ్చేంత వరకు రైతుకు అన్ని కష్టాలే పంట పండించేటప్పుడు రాత్రి బవలు కూడా పొలాల దగ్గరనే ఉండి కాపలా కాస్తుంటారు సో దిగుబడి ఎంత వస్తుంది ఒక మంచి పంట మంచి దిగుబడి వస్తే బాగుండని కొండంత ఆశతో ఎదురు చూస్తారు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం శోభనాద్రిపురం అనే విలేజ్ లో ఉన్నాము బీజేపీ గవర్నమెంట్ ఏం కొంటదని చెప్తాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి కొనదని చెప్తుంది ఇప్పుడు ఇద్దరు మా ఇద్దరం నాయలు సార్ రైతులు మొత్తం మాత్రం ఇప్పుడు యాసి పంట పెట్టాలా పెట్టద్దా మాకున్నదేమో కెనాల్ ఏరియా ఆ కెనాల్ కింద మాకు వండేది ఒడ్లు వడ్డు తప్ప ఇంకో మాకు ఇంకోటి సోర్సెస్ లేదు ఇప్పుడు ఏమన్నా అక్కడ పచ్చలు పంతాయి వాళ్ళకి అవన్నీ ఉన్నాయి మొదటిసంది మాకు అలవాటు అయిపోయింది ఇది కెనాల్ కింద ఉంటారు మొత్తం జాలు పచ్చిపోతున్నాయి ఆ భూములు మాకు దీని వరి తప్ప ఇంకేం చేసేది ఆల్టర్నేటివ్ మాకు ఇది మొత్తం మాత్రం మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మాకు ఖచ్చితంగా ఒరి వేసినందుకు మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ చేయాలి సార్ ఇది చెప్తున్నారు మిల్లు వాళ్ళు ఏం చెప్తున్నారు కొనుగోలు అధికారులు ఏం చెప్తున్నారు ఇంత ముందు కొన్ని ఒడ్లే మాకు చాలా ఉన్నాయి మా మిల్లు మిల్లు వడ్లు అయిపోయినాక మేము కొంటాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు ప్రబాధలు పెడతారు మూడు నెలలు ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా అయిపోయినా మూడు నెలలు పడుతుంది ఆదివారం అంటారు సోమవారం అంటారు ఓనాడు అమలు రారు ఓనాడు వానవర్తం ఇది ఇది ఇబ్బంది ఉంటుంది చాలా ఇబ్బంది ఉండేది సార్ ఇది ఏ ఉన్నారో రైతుకు ఉన్న బాధ్యత ఉండలేదు పాములు తీవ్ర గర్భంగా ఇట్లా రోజు కావాలనుకుంటారు అయినా కాటాలు అయితే మళ్ళా రెండోటి వీడికి రెండు సార్లు చిరగా పోసిన మరగలు ఉంటాయి తిరగభూషా కానీ మొలకలు వస్తున్నాయి తిరగభూషణలో పది బస్తాలు కరా తరుగుడు అవుతున్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు నలభై నలభై రోజులు దాటింది కోసి ఇంతవరకు కూడా ఈ మళ్ళీ సందే స్టార్ట్ అయినాయి ఇంతవరకు పోతా ఎన్నడ పోవాలి మరి గవర్నమెంట్ నిర్లక్ష్యమా ఈ మిల్లర్ల నిర్లక్ష్యమా ఎవరు మాకు తెలియదు దయచేసి గవర్నమెంట్ పండించి ఏదన్నా మాకు సహకరించాలి తొందరగా మాకు ఒడ్డు పోతాడు చేయాలి తర్వాత రెండో పంటకు కూడా మాకు సహకరించి ఒడ్డు పెట్టుకొని ఇస్తే మేము బతకలుగుతాం లేకపోతే మాత్రం మేము బతకలేము ఇగో చూడు ఈ మొలకలల్లా ఇగో ఈ ఈన గుండెల్లో ఈ పూరుగు బూసి పాములు తేళ్ళు అనగా ఈడబడి సస్తున్నాం ఈ వడ్లు కానీ దిక్కులేరు ఎనభై వేలు తెచ్చి పెట్టినా ఇక గో ఇప్పటికే ఇరవై బస్తాలు పోయినాయి ఇంకా ఈ మబ్బులో పడుతుంది మళ్ళీ ఎంత పోతుందో ఎంత చేస్తుందో ఏం కథను ఇక ఏం చేయాలి ఆ సాగు గారికి ఎట్లా కట్టాలి ఇక్కడ మా మేము ఎట్లా బతకాలి కూలీలోకి ఇవన్నీ వ్యవహారాలు ఏం చేయాలి ఎట్లా బతకాలి ఎట్లా చావాలి ఇక గవర్నమెంట్ ఇంకా ఏం చేయమంటున్నావు మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఇంత అద్మానంగా అయితే ఎప్పుడు చూడలే ఈ సంవత్సరం చూసినట్టుగా ఈ నిర్దాక్షణ వలన ఈ లేటుగా కొనకపోవటం వల్ల ఈ నిర్దాక్షణ వలన మాకు ఇరవై వేలు లాస్ అప్పుడే కొయ్యంగా నేను కాంట పెట్టుకొని వెళ్ళిపోతే ఈ నష్ట నష్టం రాకపోగా మాకు ఈ ఆగం కాకపోదు ఈ ఈ నిర్దాక్షణం వల్లనే మాకు ఈ నష్టపరిహారం జరుగుతుంది మేము ఆగిన చేత వానలకు ఈ నష్టం ఈ ఒడ్లు కొనలేకపోవటం మాకు ఇంత బాధ ఇప్పుడు ఇంత ప్రభుత్వం అయితే ఇలాంటి ఎంత ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే ఇసుమంటి ప్రభుత్వాన్ని రైతుకు రైతును ముంచాలన్న ప్రభుత్వం అంటే ఇప్పుడే చూస్తున్నాం మేము ఈ వర్షాలకు దాని దేనికి అప్పుడు కోద్దామంటే వర్షాలు పడి చైన పండ్లు ఆ పండ్లు పెట్టి మాకు అంత పంట అంతా ఆగమైపోయింది అప్పుడు అట్లా అగమైపోయినాం సార్ మళ్ళీ ఇప్పుడు తెచ్చి ఇడికి పోసినాక మొత్తం ఈడ రైతులు రోజు పోవడం చేయడం తడవడం చేయడం వర్షం వచ్చేది కప్పుకోవడం తీయడం కిందంగా అన్నీ నానిపోయినాయి నెల రోజుల అన్ని కుప్పలు పోసి పెట్టుకున్నాం రోజు మార్కెట్ ఎప్పుడు తీస్తారు ఎప్పుడు అంటే తీస్తారు తీయరు కొంటరు కొనరు అనేసి చెప్తున్నారు సార్ మరి మా పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు కేంద్రం ఒక మాట చెప్తున్నారు రాష్ట్రం ఒక మాట చెప్తున్నారు కేంద్రం ఏమో తీసుకుంటామని అంటుంది రాష్ట్రం ఏమో తీసుకొని అంటారు ఏం చేసుకోమని అంటారు మరి మా రైతుల పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీనికి కొత్తగా ఓటీ పని అడుగుతుంది సార్ ఓటీ పడినతే ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళే ఉండాలి ఎకరానికి గిన్ని బస్తాలు వండేయాలి వాళ్ళు వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పోతాయి అది పోతాయి అని అంటారు సార్ ఇప్పుడు మా అన్నదమ్ములు అంతా పోయి హైదరాబాద్లో ఎక్కడో బతుకడానికి పోయారు సార్ వాళ్ళు వాళ్ళ భూమిని నేను ఒక్కరిని పట్టుకొని చేసుకుంటున్నాడు ఆరు ఎకరాలు ఉంది మనిషి రెండు ఎకరాలు ఉంది వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ల డబ్బులు పడతాయి అది పడతాయి అన్నట్టు సార్ మాకు పాత పాత తెరకుంటేనే సరే మా పేరు మీద వస్తుంటే డబ్బులు మేము ఆ ఫెర్టిలైజర్ వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ డబ్బులు వేయడానికి మా పేరు మీద వస్తే మేము చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళ మా అన్నదమ్ముల అకౌంట్లో పడతాయి వాళ్ళు రావాలి వాళ్ళ ఆధార్ కావాలి అది కావాలి అన్నట్టు సార్ మరి ఇప్పుడు ఈ ఒడ్లు కోసిన నుంచి పంత రోజు కొద్ది రోజులు ఏం చేస్తాం పోతా ఇది వర్షం వస్తే ఎట్లా ఇంకా వాళ్ళు ఎదురు పట్టుకొని పనుకుంటున్నాం ఇప్పటికీ నలభై ఐదు రోజులు అయ్యింది మరి ఆ ఆ కాంట వారం రోజులు పది రోజుల కిందనేమో పై నాయకులు వస్తే అడుగుతామని వాళ్ళు భయానికి రైతుల భయానికి నా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవ్వరు రాక సర్పంచులు ఎంపీటీసీలు మన ఉప సర్పంచులు జెడ్పీటీసీలు కింది స్థాయి నాయకులు వచ్చి ఓపెన్ చేసిపోయారు ఓపెన్ చేసిపోయి పది రోజులు అయింది పది రోజులైన తర్వాత ఏమైంది కాంటాలు అయితే లేవు కాంటాలు అయితే లేవు అంటే డీజిల్ ధర పెరిగింది లారీలోళ్ళు లారీ ఓనర్లు ధర్నా చేస్తున్నారు లారీ లారీ ఓనర్లు స్ట్రైక్ చేస్తున్నారు అన్నారు ఇంతవరకు ఆ లారీ ఓనర్లతోటి సివిల్ సప్లై ఆఫీసర్లు ఇంతవరకు కూర్చొని మూడు నాలుగు రోజుల నుంచి మాట్లాడలే మాకేమో మొత్తం కాలువ మీదంగా ఆసిఫ్ నగర్ కెనాల్ కిందంగానేమో నది గ్రామానికి కిందంగా మూసీ నది ఉంటుంది మీదంగా ఆసిఫ్ నగర్ కెనాల్ ఉంటుంది మొత్తం మోకాళ్ళ వరకు దివాడు నీళ్లు ఉంటాయి వర్షే నే అంటారు వర్షే నేయోధనని కేసీఆర్ ఏమో మోడీ మీద చెప్తాడు మోడీ ఏమో కేసీఆర్ వద్ద వీళ్ళిద్దరి మధ్యన మేము కుక్కలెక్కని అయిల్పోతున్నాం మా బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఇలా రైతు మొత్తం పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఇంకేం లేదు ఇక సావేది ఆయన ఇవి ఇంతకుముందు అన్నాడు కదా ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఇక మరి ఆయన మాటనే ముందడ ముందడబడతట్టుంది ఇక లాస్ట్కి ఉరిపెట్టుకునే పరిస్థితే వచ్చింది ఇక అంతే ఇంకేం లేదు ఇక మరి ఇక పెసర్లు పెట్టుర్రి మెనువులు పెట్టుర్రి వేర్షన్గా పెట్టుర్రు అని అంటారు ఒక్క ఆఫీసర్ వస్తలేడు ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ రాడు ఒక్క ప్రభుత్వాధికారి రాడు మాకు ఇంతవరకు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన తెలివితేటలతోటి వడ్లు పెట్టుకొని బతున్నాం మరి ఇప్పుడు పల్లి పెట్టు మెనువులు పెట్టు కందులు పెట్టు అంటే మాకు వచ్చి ఇంతవరకు ఒక్క శాస్త్రవేత్త చూడ కూడా నేర్పిస్తలేడు మరి దాని కాలపరిమితి ఏంటి ఎకరానికి ఎన్ని తనాలు పడతాయి ఎడ తెచ్చుకోవాలి దాని సబ్సిడీ ఉందా లేదా మరి ఆ విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి మందులు ఎట్లా చదువుకోవాలి ఇంతవరకు ఒక్క వ్యవసాయ అధికారి కూడా వచ్చి మాకు ఇంతవరకు నలుగురు రైతులను గుసపెట్టి చెప్పింది లేనే లేదు రైతుకు మాకు ఏం కావాలి మాకు కూర్చొని ముచ్చలు పెడతానికి రైతు వేదికలు కాదు మాకు కావాల్సింది మాకు గిడ్డంగులు కావాలి ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లు పెట్టిరు ఐకేపీ సెంటర్లు పెట్టినప్పుడు అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్లను ఐకేపీ సెంటర్లకు మాకు ఐకేపీ సెంటర్లకు కేటాయించు ఐకేపీ సెంటర్లకు మాకు ఎకరాలు ప్రతి గ్రామంలో ప్రతి ఐకేపీ సెంటర్కి ఐదు ఎకరాలు పది ఎకరాలు చూపి చూపించి షెడ్లు కట్టు షెడ్లు కడితే మాకు ఇక్కడ ధాన్యం పోసుకున్నా మాకు ఏపీ గారు ఉండదు ఇప్పుడు ఈ రాసులు ఇడ పెట్టుకొని ఏ రాత్రి ఏమైతే పాంగరిచే తేలు గరిచే మా పిల్లం పిల్లలు ఏం కావాలి మీరు కదా రోజులు పొద్దుగాల అన్నం వచ్చి వండుకోవాలి కూడా అమ్ముడు పోవాలంటే ఇంకా నలభై ఐదు రోజులు పడుతుందని చెప్పేసి అంటున్నారు సో దీనివల్ల అంటే పంట పెట్టినప్పుడు అదే సిచువేషన్ పెట్టిన తర్వాత చేతికొచ్చిన తర్వాత అమ్ముకోవాలన్నా అదే మా రైతులకు కష్టాలు తప్పడం లేదని చెప్పేసి రైతులు అంటున్నారు సో ఏదేమైనప్పటికీ వీలైనంత తొందరలో ఈ ధాన్యాన్ని కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా ప్రసం సినిమాస్తు యాదగిరి వి సిక్స్ న్యూస్ యాదాద్రి నుండి తెలంగాణలో పండించే వడ్లు కొంటరా కొనరా వానాకాల పడ్డ ఎప్పుడు కొంటావు ఎన్నో కొంటావు వాళ్ళకోంట్లో డబ్బులు ఎప్పుడూ వేస్తావు ఎవరి కథలు చెప్తున్నాడా కేసీఆర్ ఈ కథలు ఎవడైనా నమ్మేదేనా మోడేమో కేసీఆర్ వద్ద వీళ్ళిద్దరి మధ్యన మేము కుక్క లెక్క నైల్పోతున్నాం మా బతుకులు ఆగమే పరిస్థితి వచ్చి